దేశవ్యాప్తంగా దసరా పండగ సంబరాలు ముగిశాయి దీంతో మరికొన్ని రోజుల్లో రానున్న దీపావళి వైపు దృష్టి సారించారు ముఖ్యంగా దీపావళి తర్వాత పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి పసిడి ప్రియులకు షాక్ ఇస్తూ బంగారం ధరలు గత కొన్ని రోజులుగా గరిష్ట స్థాయిలో ఉన్నాయి వెండి ధరలు కూడా బంగారం బాట్లోనే పయనిస్తున్నాయి దేశవ్యాప్తంగా దసరా పండగ సంబరాలు ముగిసాయి దీంతో మరికొన్ని రోజుల్లో రానున్న దీపావళి వైపు దృష్టి సారించారు ముఖ్యంగా దీపావళి తర్వాత పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి పసిడి ప్రియులకు షాక్ ఇస్తూ బంగారం ధరలు గత కొన్ని రోజులుగా గరిష్ట స్థాయిలో ఉన్నాయి వెండి ధరలు కూడా బంగారం బాట్లోనే పయనిస్తున్నాయి వాస్తవంగా గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉండటం లేదు ఒక రోజులో బంగారం ధర భారీగా తగ్గితే మరో రోజు ఒక్కసారిగా ఆల్ టైమ్ హైక్ చేరుకుంటుంది అయితే ఈ రెండు వేల పద్నాలుగు సంవత్సరం చివరి త్రైమాసికంలో బంగారం ధరలు తగ్గడంతో ఒక్కసారిగా భారీ డిమాండ్ ఏర్పడింది బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మంది ఆసక్తిని చూపిస్తున్నారు పెట్టుబడుల కోసం అయినా లేదా బంగారం ఆభరణాలను కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే ప్రస్తుతం ఈరోజు గోల్ ధర ఏ నగరంలో ఎలా ఉన్నాయో చూద్దాం దసరా పండుగ రోజున పెరిగిన బంగారం ధర నేడు కూడా స్వల్పంగా పెరుగుదల నమోదు చేసుకుంది భారతదేశంలో ఈరోజు బంగారం ధర పది గ్రాములకు ఇరవై నాలుగు క్యారెట్లకు నలభై పెరిగి డెబ్బై ఆరు వేల నాలుగు వందల ముప్పై కొనసాగుతుండగా ఇరవై రెండు క్యారెట్ల ధర పది పెరిగి డెబ్బై వేల అరవై ఒకటికి చేరింది హైదరాబాద్ నగరంలో ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ పది గ్రాములు డెబ్బై వేల యాభై రెండు స్థాయికి చేరింది మరోవైపు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు డెబ్బై ఆరు వేల నాలుగు వందల ఇరవైగా కొనసాగుతుంది ఇదే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ పొద్దుటూరులో కొనసాగుతున్నాయి